హాయ్ ఎవ్రీవన్, హలో అందరికి, హాయ్, హలో, నమస్తే. అబ్బాబా, నమస్కారం నమస్కారం అండి. వావ్, సమ్మోహనం అని అచ్చ తెలుగులో టైటిల్ పెట్టడం వల్లేమో ఇలా నమస్కారం కూడా వచ్చేస్తుంది అందరికి. యా, సో చాలా డిఫరెంట్ బ్యాక్డ్రాప్, చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, అండ్ ఎంత హాయిగా అనిపించే సాంగ్స్, ఎంత బాగుందో. యాక్చువల్లీ మేము చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడబోతున్నామన్న హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది సినిమా మీద. ఈ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎలా తీసుకుంటున్నారు, అంటే మీకు ఏమైనా ప్రెషర్ అనిపిస్తుందా, ఆర్ ఆర్ యూ రెడీ టు ఫేస్ ద ఎక్స్పెక్టేషన్స్? ఇట్స్ గుడ్, అంటే మంచి సినిమా అవుతుంది అని మనకి చూసినప్పుడు అనిపిస్తుంది. గ్రాడ్యువల్గా దానికి ఒక రూపం ఏర్పడుతున్నప్పుడు అనిపిస్తుంది, బాగుంది ఏదో, బాగుంది ఏదంటే బాగుస్తుందని. బట్ ఇప్పటివరకు నేను భయపడేంత ఎక్స్పెక్టేషన్, అంటే ఏదో టైటానిక్ లేకపోతే అవతారో అని అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. సో బట్ ఇట్స్ నైస్ టు హ్యావ్ పీపుల్, యూనో, ఫర్ పీపుల్ టు లుక్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్, విచ్ ఇస్ గుడ్. కానీ ఒకప్పుడు కొంతమంది ఇప్పుడు ఈరోజు పొద్దున్న కూడా ఒక ఫోన్ చేసేసి, సార్ ఏ యాంగిల్లో చూసినా ఈ సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుంది, అంటే ఏ మీరు ఏ యాంగిల్లో చూస్తున్నారు సార్, అలాంటి అప్పుడప్పుడు అలాంటి భయాలు జరుగుతాయి, ఉంటూ ఉంటాయి. బట్ ఇట్స్ నైస్ వెన్ పీపుల్ ఆర్ కాలింగ్, వాళ్ళంతా వాళ్ళే మీకు ఫోన్ చేసి, ఎప్పుడో పరిచయం ఉన్న వాళ్ళు కూడా గబుక్కి ఫోన్ చేసి, ఏదో బా చూడడానికి వినడానికి కూడా చాలా బాగుందండి పేరు, ఇక్కడే వైబ్స్ తెలిసిపోతూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మంచిది, ఎక్స్పెక్టేషన్స్ ఇఫ్ ఇట్స్ రీచింగ్ ద ప్రొడక్ట్ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. అంటే ఆల్సో వీ ట్రై టు షో ట్రైలర్లో టీజర్లో వీ డెంట్ ట్రై టు చీట్ పీపుల్, డిసెప్టివ్గా అది వేరే చూపించి డైలాగ్ కోసం పెట్టించి అలా కాకుండా వీ ట్రై టు షో వాట్స్ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, సో అలా ఉన్నప్పుడు సో వీఆర్ లిటిల్ ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నో ప్రాబ్లమ్ బికాస్ వీఆర్ షోయింగ్ వాట్ ఇట్స్ దేర్, కాబట్టి రైట్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే చాలు. జనరల్గా లవ్ స్టోరీస్ అనగానే పక్కింటి అబ్బాయి అమ్మాయి ఇలాంటి వాటికి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు అన్నది మనం చూస్తూ వస్తూ ఉంటాం. బట్ యూనో, ఒక స్టార్ హీరోయిన్ ఒక కామన్ మ్యాన్కి పరిచయం అయితే వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ అవ్వడం ఇది అన్యూజువల్, జనరల్గా మోస్ట్లీ జరగదు. సో దీనికి ఎలా కనెక్ట్ అవుతారంటారు? ఇట్స్ అన్ అన్యూజువల్ స్టోరీ బట్ ఇట్స్ ఆల్సో ఫ్యాంటసీ అండి. దేర్ యాక్చువల్ ఒక సినిమాలో ఒక అది కూడా నేను చూపిస్తాను, అంటే ఒక స్టేజ్లో హీరోనే నమ్మలేకపోతాడు, ఏమిటి నిజమేనా, నాతో పాటు ఇంత ఇంటిమేట్గా ఏమో ఉండడం ఏమిటి, షీజ్ అ స్టార్ అని. సో ఇది చాలా సహజంగా ఉంటుంది, చాలా సహజంగా ఉంటుంది. ఐ డిడ్ంట్ నో దిస్ బ్యాక్ స్టోరీ, సో ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఐ యామ్ ప్లేయింగ్ దిస్. నో వన్ హస్ దిస్ థింగ్ అబౌట్ నో డౌట్ హి వాంటెడ్ సమ్వన్ హూ ఇస్ వెరీ ఫెయిర్. నో 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 నో, ఇట్స్ నాట్ దట్ అట్ ఆల్, ఇట్స్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ నాట్ ద కాంప్లెక్షన్ అట్ ఆల్. ఐ ఫైండ్ సమ్, యాక్చువల్లీ ఐ లవ్ బ్లాక్ పీపుల్, ఐ థింక్ సమ్ బ్లాక్ పీపుల్ ఆర్ స్టన్నింగ్. ఇట్స్ నాట్ జస్ట్ ద, ఇట్స్ నాట్ జస్ట్ ద కాంప్లెక్షన్, it's not just the skin, fairness of the skin, but I there is a something more. So Sudhir garu, meeru sudden ga ante Gopichand gari biopic kosam baaga kashtapadutunnaru anukuntunna time lo sudden ga sammohanam antu vacharu. So eppudu jarigindi idi biopic anukune munde idantha? The biopic was in the process for some years. Avunu avunu. So అంటే ఆ ప్రాసెస్లో కూడా ఉన్నాను, లూజింగ్ వెయిట్ గురించి అయితే ఐ వాజ్ ఇన్ దట్ ప్రాసెస్ ఆఫ్ లూజింగ్ వెయిట్ అండ్ ఆల్ దట్ స్టఫ్, లూజింగ్ మజిల్ అండ్ ఆల్ దట్ స్టఫ్. కరెక్ట్ టైంలోనే వచ్చింది సమ్మోహనం కూడా. ఓకే, సో ఆయన కూడా కొద్ది బిలీవబుల్గా అనిపించారు ఆయనకి. సో నేను కూడా కండలు లేకుండా కూడా చూడగలిగారు ఆయన. సో వి టుక్ సమ్ కేర్, బట్టలు కూడా ఇప్పుడు ఇలాంటి చొక్కాలు ఎక్కువ వేయలా. ఓకే, బికాజ్ వి గేవ్ హిమ్ మోర్. I remember, excellent dancer thano, excellent. So you never made us dance. One could have easily. Unfortunately, let's make a musical where we'll just keep on dancing, including me. No, that we will make you dance, yeah, don't worry. But he's a fabulous dancer. And actually, I remember one fan of his once, set coach, he was like, sir, end sir, dance number. No, no, one choreographer. He came to me, sir, I want to work in this film. And he said, leadandi, dilo dance ladu. సుధీర్ బాబు గారు అంటే డ్యాన్స్ లేవండి అన్నాడు. లేవండి ఈ సినిమాలో చేయరాయని అన్నాను. అంటే సార్ ఒక్కటైనా పెట్టండి సార్, నాకు ఇవ్వండి సార్ అన్నాడు. లేదండి సినిమాలో అవకాశం లేదు, అతని పాత్ర దురదృష్టశాతం అలాంటిది కాబట్టి అతను అస్సలు చేయకూడని పాత్ర అని చెప్పాను. బట్ హీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్. సో ఫస్ట్ థింగ్, సమ్మోహనం ట్రైలర్ చూడగానే అందరికీ చాలా కొత్తగా అనిపించింది హీరోయిన్ బ్యాక్డ్రాప్, అంటే హీరోయిన్ హీరోయిన్గా కనిపించడం. అండ్ అది అంటే సినిమా వాళ్ళ మీద పెద్దగా ఇంప్రెషన్ లేని ఒక హీరో క్యారెక్టరైజేషన్, ఈ కాంట్రాస్ట్నెస్ అనేది ఆటోమేటిక్గా ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేస్తుంది. సో అది కాకుండా
ఆడియన్స్ కి ఇంకా ఫీస్ లాగా అనిపించే ఎలిమెంట్ ఏంటి, బాగా నచ్చే ఎలిమెంట్ ఏంటంటే తండ్రి పాత్ర అండి. నరేష్ గారి పాత్ర చాలా కొత్త రకమైన పాత్ర, ఇది నాకు తెలిసి ఎవరు ఈ మధ్య చేయలేదు అలాంటి. నరేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అండ్ పవిత్ర ఆ కుటుంబము, ఆ మనగాడు ఫ్యామిలీ అనగానే ముందర అందరూ పట్టు చీరలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఇడ్లీలు పెడుతూ, లేకపోతే కొడుకు బాధపడుతున్నాయి నోట్లో అన్నం పెడుతూ, మనకు ఫ్యామిలీ అంటే ఒక క్లీషే ఉంది. అలా కాకుండా నాన్ సెంటిమెంటల్గా ఉంటూనే అఫెక్షనేట్గా ఉండే ఫ్యామిలీస్ ఉంటాయి. నా నమ్మకం ఏంటంటే బెస్ట్ ఫ్యామిలీస్ అనే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్, అంటే ఇన్ ద సెన్స్ దట్ దే ఆల్వేస్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, కొట్టు దెబ్బలాడుకుంటూ ఉంటారు, బట్ వెన్ ద టైమ్ కమ్స్ దే కమ్ టుగెదర్. అండ్ ఇది అలాంటి కుటుంబం, అంటే అలాంటి కొట్టుకుంటారని కాదు కానీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు తండ్రి కొడుకు కొట్టుకుంటూ ఉంటారు, తండ్రికి మూవీ బఫ్, కొడుకు సినిమా చెత్తండి ఉంటాడు. కానీ ఒక చాలా చాలా అందమైన సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో తండ్రికి కొడుకు మధ్యలో, అంటే హౌ పీపుల్ కమ్ టుగెదర్ వెన్ దే రీడ్ ఈచ్ అదర్, గుడ్ ఫ్యామిలీస్ దట్. సో ఐ ట్రై టు డూ దట్ ఇన్ ఎ వెరీ రియల్ మేనర్. అండ్ పీపుల్ ఆర్ ఫ్లాడ్, ఎవరు మహాత్ములు పురుషోత్తములు ఉండరు ఈ కథలో. దేర్ ఆల్ ఆర్డినరీ పీపుల్ విత్ దేర్ ఓన్ యు నో ఎక్సెంట్రిసిటీస్ క్వర్క్స్ అండ్ ఆల్ దాట్. సో దాట్ ఈస్ ద హోల్ ఐడియా బిహైండ్ ద స్టోరీ. అండ్ అందువలన దట్ ఈస్ అన్ అట్రాక్షన్ ఫర్ మీ. అది కొత్తగా ఉంటుంది సినిమాలో, రిలేషన్షిప్స్ కొత్తగా ఉంటాయి, సిచ్యువేషన్స్ కొత్తగా ఉంటాయి. అంటే వీలైనంత వరకు క్లీషేడ్, అంటే పడికట్రాలు అంటాం చూడండి మనం, అలాంటి అబ్బాయి ఇది అంతమంది చూసాను లేరా అబ్బాయి ఎన్నిసార్లు చూపిస్తారు అని అనిపించకుండా సన్నివేశాలు రాయడానికి ప్రయత్నించాను ఈ సినిమాలో. నేను సంభాషణలు కాన్వర్సేషన్స్ రాయడానికి ప్రయత్నించాను, డైలాగ్స్ కాకుండా పెద్ద పెద్ద జీవిత సత్యాలు చెప్పడం, ప్రేమ గురించి. అతను అప్పుడు ట్రైలర్లో మీరు టీజర్లో మాట్లాడింది కూడా కాన్వర్సేషనల్గా ఉంటుంది, పళ్ళు రాలిపోతాయి జుట్టుడు, అంతేగాని అందం అనేది తాత్కాలికం, ప్రేమ అనేది శాశ్వతం, ఇలా మాట్లాడు కవిత్వాలు. సో ఒక ఇఫ్ యూ వాంట్ ఒకటైతే విషయం చెప్పాలంటే మనం ఎంత అన్ఎంబారసింగ్గా చెప్పచ్చు, అవును అవును, అబ్బా మొదలెట్టాడు రా అని అనుకోకూడదు చూసేవాళ్ళు. దట్స్ ద హోల్ ఐడియా. ఓకే, సో సుధీర్ గారు మీకు లవ్ స్టోరీస్ కొత్త కాదు, ఆబ్వియస్గా చాలా మీరు స్టార్టింగ్ నుంచి కూడా చేస్తూనే వచ్చారు, బట్ సమ్మోహనంలో మీ క్యారెక్టరైజేషన్ పరంగా కానీ మీ ఇద్దరు కెమిస్ట్రీ పరంగా కానీ మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? అదే రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. తెలుసో తెలియకో మన జనరల్ సినిమా వాళ్ళు దేవ్ క్రియేటెడ్ రియల్ లైఫ్కి సినిమాకి చాలా తేడా చూపించేశారు సినిమాలో. ఏంటంటే ది విల్ డ్రామటైజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ దే షోన్ ఇట్ అండ్ దాట్స్ బికమ్ ద యూఎస్పి ఫర్ దిస్ ఫిలిం. ఓకే, సో ఏంటంటే వీ ట్రై టు షో లైఫ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ రియల్ లైఫ్. అంటే ఇట్ మైట్ బి అన్యూజువల్ మెయిన్ కాన్సెప్ట్, అంటే ఒక సూపర్ స్టార్ కామన్ మ్యాన్తో లవ్ పడి దట్ మైట్ బి అన్యూజువల్, బట్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్, ద వే ద క్యారెక్టర్స్ బిహేవ్, ద వే ఈవెన్ ద సూపర్ స్టార్ బిహేవ్ ఇన్ ద ఫిల్మ్, సో ఇట్ విల్ బి మోర్ లైక్ ఒక రియల్ లైఫ్లో ఎలా మాట్లాడతారు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారు. సో యూ కెన్ సే దిస్ ఇస్ ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఫర్ షూర్, బట్ అట్ ద సేమ్ టైమ్ జనాలు చెప్పుకుంటూ ఉంటారు న్యూ ఏజ్ లవ్ స్టోరీ అనగానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, నోటికి వస్తే వాగుతారు, అట్లా ఉండదు. ఇప్పుడు న్యూ ఏజ్లో చాలా కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, కాంప్లెక్సిటీ ఉంది రిలేషన్షిప్స్లో. సో దాన్ని ఒక ఒక మెచ్యూర్గా, ఒక ఫన్నీ ఎంటర్టైనింగ్గా, సో అలా ప్రజెంట్ చేశారనమాట. సో దట్స్ ది మెయిన్ యూఎస్పి ఆఫ్ దిస్ ఫిల్మ్ అని అనుకుంటున్నా. And it will be like a real life experience, and it's there's something for each and every one in the family. And for example, there is for even a 7-year-old kid, okay, to 15-year-old kid, there's a story in a children's book illustrated. Oh no, no. So there will be a book, okay, wherein there's a story that's very nice, and pictures dwara kada cheptan. Oh no, oh no. So there's something for those kids also. Why I wanted ee cinema endu teeyalante సాధారణంగా మనకి జీవితంలో సినిమా ఉన్నట్టే సినిమాలో కూడా జీవితం ఉంటుంది. అవును, సినిమాలో జీవితం ఉన్నట్టే సమ్టైమ్స్ వెరీ ఫిల్మీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ మనం అంటూ ఉంటాం కదా, బై సినిమాలో జరిగినట్టుందిరా అని. సో అలాంటి ఒక వియర్డ్ ఎక్స్చేంజ్ జరిగితే, ఒక నిజ జీవితంలోకి సినిమా వచ్చి తర్వాత నిజ జీవితంలో వ్యక్తులు సినిమాలాగా ప్రవర్తిస్తే ఒక స్టేజ్లో, అతని జీవితంలో హీరో జీవితంలో ఒక సినిమాటిక్గా కొన్ని సంఘటనలు జరిగి, అలాగే కానీ ఆ అమ్మాయి జీవితంలో నిజ జీవితం తాలూకు అనుభవాలు వచ్చి, అలాగే దే నాట్ ఓన్లీ గెట్ దే డోంట్ నెసెసరీలీ కొలైడ్, ఈ ప్రపంచాలు రెండు గుద్దుకోవు కానీ ఒకళ్ళు దే మర్జ్ ఇన్ టు బ్లెండ్ ఇన్ టు ఈచ్ అదర్ అనేది ఇస్ ఐడియా. ఎలాగో డైలాగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చక్కగా ట్రైలర్లో మీద మంచి డైలాగ్ ఉంది, యాక్చువల్లీ రెండు ఉన్నాయి, అదైనా చెప్పచ్చు. అదితే యూ ఆల్సో హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, సో డైరెక్టర్ గారు మీరు దగ్గరుండి మాకు డైలాగ్ చెప్పించాలి వీళ్ళ చేత. అదితి షీ కెన్ ఈజీలీ సినిమా ప్రపంచం, సో సినిమాలే డర్టీయా మిగతా ప్రపంచం మొత్తం క్లీనా, సీ హౌ ఈజీ, వావ్ ఇట్స్ వెరీ ఈజీ. యా
చిన్న డైలాగ్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టేసుకుంటుంది. బట్ ద లాంగ్ వన్ ఆబ్వియస్లీ ఐ వాంట్ రిమెంబర్. వెన్ ఐ నీడ్ టు రిమెంబర్ ఇట్ ఐ రిమెంబర్. కానీ చాలా బాగా చెప్పారు. డబ్బింగ్ ఎప్పుడు అంటే డబ్బింగ్ ట్రై చేసేంత బాగా వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. నో షీ క్యాన్ బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఫిల్మ్స్ బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ద డైలాగ్ ఈస్ నాట్ వెరీ సినిమాటిక్ సో ఇఫ్ షీ డస్ వెరీ సినిమాటిక్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ లోడెడ్ హై ఫ్లయింగ్ లాంగ్వేజ్ దెన్ ఐ డోంట్ నో వాట్ ద సిచువేషన్ విల్ బి. ఎందుకంటే సినిమాలో కూడా తను వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి చేస్తున్నట్టే ఉంది కదా క్యారెక్టరైజేషన్ కూడా. సో మేబీ డబ్బింగ్ అలా కొంచెం వచ్చి రానట్టుగా మన వాళ్ళు ఒకలాగా రాస్తారు కదా ఆడదంటే అనుకోకుండా వచ్చి అరిష్టం కాదు నాన్న ఆదిశక్తి పుట్టించే అదృష్టం. కూతురుని వద్దనుకునే నీలాంటి తండ్రికి పుట్టడమే నేను చేసుకున్న పాపం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా గుర్తుపెట్టాను. మీకు టఫ్ కాంపిటీషన్ మీరు బాగా చెప్పాలి. అవును మరి అంటే ఆయన ఇందాక చెప్పారు కదా ఈ సినిమాలో డైలాగులు డైలాగులుగా ఉండవు మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. మీరు చెప్పాలి మీరు చెప్పాలి ఎందుకంటే దీస్ ఆర్ సమ్ డైలాగ్స్ డైలాగ్స్ అన్ను మాట ఈ మాటలు మనం ప్రతి ఒక్క మాట ఈ సినిమాలో ఉంది. ఆల్మోస్ట్ చాలామంది వాళ్ళు రోజు లైఫ్లో మాట్లాడుకునే మాటలే ఎన్నోసార్లు అంటా ఈ ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీలో ఉందా. సో దిల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ సినిమా రిలేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ మనం జనరల్గా మాట్లాడుకుంటాం. సో ఆల్ ఆ మాటలే ఉంటాయి. సో సినిమాలో సినిమా వాళ్ళ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అది చాలా ఒక డెలికేట్ ఇష్యూ యాక్చువల్లీ అది ఎలా. అండ్ ఆల్సో మీరు భిన్న అభిప్రాయాలని చూపించారు నరేష్ గారు ఒకలాగా ఆయన కొడుకే ఇంకొకలాగా అలా ప్రతి ఫ్యామిలీలో ప్రతి కాలనీలో ప్రతి సొసైటీలో ఉంటూనే ఉంటారు. సో ఇప్పుడు దాన్ని మీరు ఎలాగా అంటే మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ చెప్పాలనుకుంటున్నారా దాన్ని ఎలా మీరు అంటే మీ పర్సెప్షన్ ఏంటి అసలు సినిమా వాళ్ళ మీద? చాలా సింపుల్గా చెప్పాలంటే అన్ని రంగాల్లో సినిమా రంగంలో కూడా మంచి చెడులు ఉన్నాయి లోపాలు ఉంటాయి ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది పవర్ స్ట్రగుల్స్ ఉంటాయి డామినెన్స్ ఉంటుంది అన్యాయాలు ఉంటాయి అక్రమాలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్ టు మూవీస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ద అదర్ థింగ్ ఈస్ దట్ కొంచెం తేలిగ్గా సినిమా రంగంలో ఉన్న నైతికతను ప్రశ్నించడం అలవాటు అయిపోయింది జనాలు. అంటే అదొక సినిమా వాళ్ళ గురించి మనం ఏమైనా అనేచ్చు మీ సినిమా వాళ్ళకి అన్నీ అలవాటే కదా అంటారు అన్నమాట అదేదో మనకి అన్నట్టు. అది దట్ ఎగ్జాక్ట్లీ అది ఆ టాపిక్ని ఆ అంశాన్ని నేను చర్చించదలుచుకున్నాను. చర్చ అంటే నాట్ లైక్ ఎ డిస్కషన్ బట్ త్రూ ద ఫిల్మ్ త్రూ ద స్టోరీ. అది ఓన్లీ వన్ ఎలిమెంట్ అండి అదే సినిమా అంతా కాదు. అది సినిమాలో ప్రేమ ఉంటుంది కుటుంబం ఉంటుంది ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఉంటుంది ఆ అమ్మాయికి ఒక గతం ఉంటుంది ఆ అమ్మాయికి ఉండే ఏమంటారు మానసిక పరమైన అమ్మాయికి ఉన్న అడ్డంకులు ఉంటాయి తన ప్రేమను వ్యక్తపరచడంలో అలాగే అతనికి కొన్ని అడ్డంకులు ఉంటాయి అతని మనస్తత్వం ఉంటుంది జీవితం ఉంటుంది చెల్లెలు ఉంటుంది అమ్మ ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ నాట్ జస్ట్ బట్ ఆ అమ్మాయి నేపథ్యం సినిమా కాబట్టి దాని గురించి ఎంతో కొంత చర్చ ఉంటుంది. ఎలాగైతే ఇతని నేపథ్యం చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటర్ కూడా అది కూడా ఉంటుంది. సో అతను తన గురించి ఏమనుకుంటున్నాడు తండ్రి సినిమా గురించి ఏమనుకుంటున్నాడు. సో ఒక చోట తండ్రి అంటాడు సినిమా వాళ్ళు అంటారంటారా మీలో కూడా ఫేక్ ఆర్టిస్టులు పిచ్చి గీతలు గీసేసి మోడర్న్ ఆర్ట్ లక్షలు సంపాదించుకుని ఉంటారని. సో అన్ని అది తండ్రి ఆర్గ్యుమెంట్. సో అన్ని రకాలైన పర్స్పెక్టివ్స్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. కానీ ఏమవుతుందంటే ట్రైలర్లో ఇవి బాగా ప్రామినెంట్గా తెలుస్తుంది కనబడడం వల్ల ఆబ్వియస్లీ అదేనా సినిమా మొత్తం అని కూడా అనుకునే ప్రమాదం ఉంది. కానీ అదే కాదు చాలా వరకు అది ఉన్నా కూడా. ఓకే ఓకే. సమ్మోహనం ఆడియో ఆల్రెడీ చాలా చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది బికాజ్ అన్నీ చాలా చాలా సూదింగ్గా హాయిగా అనిపిస్తున్నాయి. నిజంగా సినిమా చూడక ముందు కూడా మేమేదో ఆ లొకేషన్స్కి వెళ్ళిపోయి అక్కడే ఏదో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సీరియస్లీ ఆ మ్యూజిక్ పరంగా లవ్ స్టోరీస్ ఎప్పుడూ మంచి మ్యూజిక్ని డిమాండ్ చేస్తాయి. బట్ ఈ సినిమాకి ఎలా ఉండాలి ఎందుకంటే యు ఆర్ సో పర్టికులర్ విత్ మ్యూజిక్ అండ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ అండ్ టేస్ట్ టువర్డ్స్ మ్యూజిక్ కాబట్టి దీనికి ఎలా ఉండాలని మీరు ఫస్ట్ ఎలా అనుకున్నారు ఏం జరిగింది అది తెలుసుకోవాలి. But anyway, so we have a very, very tasty music in the movie. Vivek, I like Vivek, he is doing live instruments. He likes to do live. And he likes a lot of instruments, guitar, banjo. And he has got friends, he has got excellent violinist. And he has got a fantastic mandolin players. ముఖ్యంగా రకరకాల సంగీతాలు తెలిసిన దర్శకుడు. ఇప్పుడు నాకు కర్ణాటక ఇష్టము హిందుస్థానీ ఇష్టము వెస్ట్రన్ క్లాసికల్ ఇష్టము జాజ్ ఇష్టము ఆర్ అండ్ బి ఇష్టము ఐ లిసన్ టు ఆల్ దోస్ మ్యూజిక్ అండ్ హీ నోస్ మై రిఫరెన్సెస్.
లెట్స్ డూ కోల్డ్ ప్లే లాగా ఒక పాట చేద్దాము అంటే హీ నోస్ వాట్ యూ లెట్స్ డూ లైక్ జాజ్ లెట్స్ డూ ఆర్ అండ్ వీల్ కైండ్ ఆఫ్ వర్షన్ ప్యూర్ క్లాసికల్ చేద్దాము కర్ణాటిక్ స్టైల్లో చేద్దాము ఇవన్నీ నా బాధలు నా దుగ్ధలు నా ఘోషలు అర్థం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సో ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ అజ్ మొత్తానికి ఇలా ఒక టీమ్ సపోర్ట్ తోటి ఇంత మంచి సూదింగ్ అండ్ ఎందుకు ఇంగ్లీష్ చక్కగా సమ్మోహనకరంగా ఉండే ఒక అద్భుతమైన సినిమాను రూపొందించారు. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి. చాలా చాలా విషయాలు ఎంతో ఓపిక్గా తీరిగ్గా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.